హోటల్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పవిత్ర నరేష్ రికార్డులు బద్దలు కొడుతున్న వీడి న్యూడ్ ఫోటో ఇలాంటి అప్డేట్స్ ని ఇవాల్టి టాప్ 9 ఎంటర్‌టైన్‌మెంట్ లో క్విక్ గా చూసేద్దాం. RC15 టీమ్ తో జాయిన్ అయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రెజెంట్ అమృత్సర్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో తన న్యూ లుక్ కు సంబంధించిన వీడియో క్లిప్ ను షేర్ చేశారు. చెర్రీ లాంగ్ హెయిర్ తో వింటేజ్ గెటప్ లో కనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్రమ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మూవీ న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ అంటూ పొగిడారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ ను ప్రత్యేకంగా అభినందించిన మహేష్ నిన్ను కలిసి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు చర్చించాలని ఉందన్నారు. కమల్ గురించి చెప్పే స్థాయి తనకు లేదన్న మహేష్ అభిమానిగా గర్వపడుతున్నా అంటూ ట్వీట్ చేశారు. సీతారామం సినిమాతో తన కళ నెరవేరింది అన్నారు హీరో దుల్కర్ సల్మాన్. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఇంతవరకు కాశ్మీర్ లో షూటింగ్ చేసే అవకాశం తనకు రాలేదని ఆ కోరిక ఈ సినిమాతో తీరింది అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి పల్లవి లీడ్ రోల్లో హీరో సూర్య నిర్మిస్తున్న త్రిభాష చిత్రం గార్గి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ జూలై 15 ప్రేక్షకుల ముందుకు రానుందని వెల్లడించారు. కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ సీజన్ లో సుమంత చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోలో ఎంతో మంది వైవాహిక జీవితాలు బాధాకరంగా ఉండటానికి కారణం కరణి అన్నారు శామ్. మ్యారీడ్ లైఫ్ కభీ ఖుషీ కభీ గమ్ లా ఉంటుందని చూపించారని, కానీ పెళ్లి తర్వాత జీవితం కేజీఎఫ్ లా ఉంటుందని అన్నారు. రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ది వారియర్ జూలై 14 రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్. ది వారియర్ కు సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. మణిరత్నం తెరకెక్కిస్తున్న హిస్టారికల్ మూవీ పొనియన్ సెల్వన్ భారీ స్టార్ కాస్ట్ తో ప్రెస్టీషియస్ గా రూపొందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 30 పొనియన్ సెల్వన్ తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న మొన్నటి వరకు మాటలతో ప్రెస్ మీట్లతో హడావిడి చేసిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ప్రస్తుతం రంగంలోకి దిగారు. నరేష్ ను వదిలేదే లేదంటూ నీడలా వెంటాడుతున్నారు. పవిత్రతో హోటల్ రూమ్ లో ఉన్న నరేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు పట్టించే ప్రయత్నం కూడా చేశారు. తన భర్త బండారాన్ని మీడియా ముందు రివీల్ చేశారు. లైగర్ లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. రిలీజ్ చేసిన 4 గంటల్లోనే మిలియన్ కు పైగా లైక్ సాధించి ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీ పోస్టర్ గా రికార్డ్ సెట్ చేసింది. విజయ్ దేవరకొండ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు.